ఆగో, అప్పుడప్పుడు పోలీసులకు కూడా షాకులు తగులుతుంటాయంటే ఏమో అనుకుంటాం కదా. హన్మకొండలో జరిగిన ఈ ముచ్చట చూస్తే మీరు కూడా నిజమేనా అనుకుంటారు. ఇంతకు ఏమైందో తెలుసా? గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ రెడ్డిపురంలో ఒక చిన్న కుంట ఉన్నది. దాని పేరే కోవెల కుంట. దాంట్లో పడి ఎవరో వ్యక్తి, ఒక ఆయన పాపం, ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటా. శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శవం నీళ్ళలోనే ఉండడంతో అక్కడున్న స్థానికులు గమనించి 108 సర్వీస్కు పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిలో తేలుతున్న శవాన్ని బయటకు తీసేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఇక అప్పుడే అసలు షాక్ ఎదురైంది. పోలీసులు నీళ్ళలో ఉన్న శవాన్ని చేయి పట్టుకొని ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా శవంగా ఉన్న మనిషి లేచి కూర్చున్నాడు. పోలీసులు, 108 సిబ్బంది షాక్లోకి వెళ్ళడం వారి వంతైంది. మరి అరే వారి, నీళ్ళలో ఎందుకు పడుకున్నవురా అంటే ఏం చెప్తున్నారో మీరే వినండి. పది రోజుల నుంచి గణేష్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు. కానీ క్షమ, పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇప్పుడు చేస్తారు సార్ 12 గంటలు. చల్లదనానికి చెరువులో పడుకున్నాని చల్లగా చెప్తున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడు. కాజిపేట క్వారీలో పనిచేస్తున్నాడు. ఒళ్ళు తెలవకుండా తాగితే ఇన్ని తమాషాలు కదా.